రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ సాధ్యం చేసే దిశగా భవిష్యత్ కార్యచరణ ప్రకటించడానికి ఏప్రిల్ 9 ఖమ్మమున ఖమ్మమును ఎంచుకోవడం జరిగింది. ఏప్రిల్ 9 వైఎస్ఆర్ గారు ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన రోజు. ఆయన పాదయాత్ర చేసిన ఉద్దేశం ప్రజలకు దగ్గర కావడం, ప్రజలకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పడం. ఆ పాదయాత్ర సంకల్పం కేవలం అధికారంలోకి రావడమే కాదు, ప్రజల పక్షాన నేనున్నాను, నన్ను నమ్మిన వాళ్ళ గురించి నేను పోరాటం చేస్తాను, నన్ను నమ్మి వాళ్ళు అధికారం ఇస్తే నేను చేయగలిగినంత, అంతకంటే ఎక్కువ చేయాలి అన్న తపన వైఎస్ఆర్. కనుక ఏప్రిల్ 9 ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన రోజుకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది, నా హృదయంలో ఉన్నది, మీ హృదయంలో కూడా ఉన్నది. కనుక ఆ రోజే మనం కూడా మొట్టమొదట అడుగు వేద్దాం. ఎవరూ భయపడొద్దండి, రాబోయే ఎన్నికల్లో అధికారం లేకొచ్చేది మన వైఎస్ఆర్ పార్టీ. మనకు ఎవ్వరితోనూ పొత్తులు అవసరం లేదు. మనం టీఆర్ఎస్ చెప్తే వచ్చిన వాళ్ళం కాదు, బీజేపీ అడిగితే వచ్చిన వాళ్ళం కాదు. వైఎస్ఆర్ అనే ఒక్క పేరుకి ఆ లెగసీ ఉన్నది మనందరికీ మాత్రమే, మనకి ఎవ్వరు అవసరం లేదు. దేవుడు ఉండాలి, ప్రజలు ఆశీర్వదించాలి. జోహార్ వైఎస్ఆర్, జై తెలంగాణ. ఖమ్మం సభ 9వ తేదీన జరిగే ఖమ్మం సభ సంకల్ప సభ, మన సంకల్పం ఏమిటో చెప్పే సభ. ఆ సభకు సంబంధించిన పోస్టరు, ఆ సభకు సంబంధించిన జెండా ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం. ముఖ్యమైన విషయం ఈ పోస్టరు, ఈ జెండా కేవలం ఈ సభకు, ఏప్రిల్ 9న జరిగే సభకు మాత్రమే పరిమితం. Thank you.
చేస్తా. ఫోన్లు కుట్టారు సంతోష్.